ఎవరి పల్లకీలు మోయడానికి లే, మేము ప్రజల్ని పల్లకి ఎక్కించడానికి మేము ఉన్నాం తప్ప వేరే వాళ్ళ పల్లకీలు మోయడానికి మేము ఇక్కడ లేము. అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు మా జన సైనికుల మీద ప్రేమ కార్చాల్సిన అవసరం లేదమ్మా, చాలా సంతోషం. మీరు అంత ప్రేమ కార్చాల్సిన అవసరం లేదు. మా జన సైనికులు నేనేంటో బాగా తెలుసు, మీరు చెప్పక్కర్లో. మీరు చాలా కష్టపడిపోయి ఇబ్బంది పడిపోయి జన సైనికులు అంత ప్రేమ ఎందుకు వచ్చిందమ్మా మీకు, మీ అందరూ మా వాళ్ళ మీద అలాంటి కేసులు ఎందుకు పెట్టారు మా వాళ్ళకి అంత ప్రేమ అంటే. అలాగే ఈరోజు మన సభ నుంచి వచ్చిన ప్రతి మండలం నుంచి ఎంతమంది వచ్చారు? సభ అయిపోయిన మొదటి నెక్స్ట్ డే నుంచి, ఆ రాత్రికి రాత్రి నెక్స్ట్ డే నుంచి అసలు ప్రతి ఏ గ్రామం నుంచి ఏ మండలం నుంచి ఎంతమంది వెళ్ళారు? ఎస్ఐలతో సహా సిఎలతో సహా ప్రతి ఒక్కరికి ఫోన్లు, అంటే ఎంతమంది వెళ్ళారు ఇక్కడి నుంచి? ప్రభావం ఏంటి? అంత భయం ఏంటి? మేమంటే ఎందుకు అంత భయం? మేమేం చేసామని ఒక ఎమ్మెల్యేని కూడా లాక్కున్నారే, మేమంటే ఎందుకు అంత భయం మీకు? ఒక మాటకే, ఒక వాక్యానికి, ఒక ఏకవాక్య తీర్మానానికి మీరు అంత భయపడిపోతారా? వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తి లేదంటానికి మీకు ఎందుకంత భయం ఏంటి? నిజంగా మీరు ప్రజలకు మేలే చేశారు అని మీరు అనుకుంటే మాకు భయపడాల్సిన అవసరం ఏముంది? అలాగే లేని సమస్యలను నేను మాట్లాడగలనా? ఈ రోజున కౌలు రైతులు సమస్యలు మేమా సృష్టించింది? వాళ్ళ ఆత్మహత్యల కారకులు మీరు కాదా? డబ్బులు లేవు, డబ్బులు లేవు అంటారు. అసలు వైసీపీ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక సినిమా ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఆ మహానుభావులు త్యాగాలు, వాళ్ళ గుర్తు, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. పెద్ద పెద్ద నాయకులు తెలియచేమో కానీ అసలు ప్రతి ఊర్లో చిన్న చితక నాయకులు ఎంతమంది నిస్వార్థంగా, ఉదాహరణకి మన పార్టీకి ఈశ్వరయ్య గారి పేరు చెప్తే తప్ప ఈరోజు గుర్తు మనకి, మనోహర్ గారు గుర్తించే వరకు మనకు తెలియదు మనకి. అలా ఒక దేశం కోసం ఎంతమంది చేశారో మనకు తెలియదు మనకి. వాళ్ళు కనీసం గుర్తింపు కూడా నోచుకోకుండా వెళ్ళిపోయారు. సో వాళ్ళందరినీ స్ఫూర్తితోటి మనం ఏం చేయగలమని ఆలోచిస్తాం తప్ప దీంట్లో ఓట్లు పడతాయి అంటే, ఓట్లు పడటం, ప్రభుత్వం స్థాపించడం అది ప్రత్యేక ప్రక్రియ. అది దాంట్లో కొంత మనకు అనుభవం కావాలి, నేర్చుకోవాలి. ఇందాక మన గుంటూరు జిల్లా అధ్యక్షులు చెప్తున్నట్టుగా ప్రభుత్వం తాలూకు వైఫల్యాలను చెప్పగలగాలి. మనం ఏ ప్రజలకు ఏ పక్షానైతే మనం ఎట్లా అయితే నిలబడ్డామో, మనం చేస్తున్న అండగా ప్రోగ్రామ్స్ని ప్రజలకు తెలియజేయాలి. మనం ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని భరోసా ఇవ్వగలగాలి.